స్ట్రాబెర్రీ సోయా డిలైట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ట్రాబెర్రీ సోయా డిలైట్ కి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీలు ఒక కప్పు, సోయా పాలు అర లీటర్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఒక కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పంచదార 2 టేబుల్ స్పూన్లు, అల్లం రసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఫస్ట్ ఒక మిక్సీ తీసుకోండి. ఈరోజు అసలు స్టవ్తో పని లేదు మనకి. ఓకే, సో ఫస్ట్ స్ట్రాబెర్రీస్ అన్నమాట. సో స్ట్రాబెర్రీస్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అలా కూడా వేసేయచ్చు కదా, వేసేయచ్చు. కానీ ఏమవుతుందంటే మనం మిక్సీ చేసినప్పుడు ప్రాపర్గా మిక్స్ అవ్వదు. మనం తర్వాత చూస్తాం కదా, రేరే చిన్న చిన్న ముక్కలు ఉండిపోయినాయి అని. అది మనం తాగేటప్పుడు అడ్డుగా పడతాయి కాబట్టి ముందే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. సో ఇప్పుడు కావాల్సినంత పంచదార. సో ఇప్పుడు సోయా అని చెప్పాను కదా నేను, సోయా మిల్క్ మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. సో సోయా మిల్క్ని ఫస్ట్ కొద్దిగా వేసుకుందాం. ఎందుకంటే ముందే మనం ఎక్కువ క్వాంటిటీ వేసేసామనుకోండి మిక్సీ అవ్వదు అనమాట. సో అందుకని కొంచెం వేసుకోండి. ఇప్పుడు అల్లం రసం. అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది, పొద్దున్నే కొంచెం తింటే కూడా మంచిది. కానీ మనం అలాంటి పనులు చేయం కాబట్టి, సో ఇలా అన్న తీసుకున్నాం అనుకోండి, ఈ స్వీట్నెస్లో మనకి అసలు టేస్ట్ అనేది తెలీదు, చక్కగా మన బాడీకి కావాల్సిన అల్లం వెళ్తుంది. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒకసారి మిక్సీ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్ట్రాబెర్రీస్ అన్నీ చక్కగా అయినాయా లేదా అని చూసారు కదా, కొంచెం పీసెస్ లేకుండా చక్కగా. సో చూసారు కదా, చక్కగా స్ట్రాబెర్రీ పీసెస్ లేకుండా మొత్తం మిక్సీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ముందు చెప్పాను కదా, మిల్క్ మొత్తం ఒకటేసారి వేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత మిల్క్ యాడ్ చేసేసేయండి. ఓకే, ఇందులో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ 1/2 చాలు. అంటే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఎందుకంటే మనం స్ట్రాబెర్రీ డిలైట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండ్ మనం ఎంత కావాలనుకుంటే అంత. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేద్దాం. ఎందుకంటే ఈ సమ్మర్ స్టార్ట్ అవగానే మన బాడీకి ఎక్కువ ఫుడ్ కంటే ఈ జ్యూస్లు ఇలాంటివి ఎక్కువ హాయిగా అనిపిస్తాయి కాబట్టి. సో జ్యూస్ చేసుకొని తాగేద్దాం. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేద్దాం. చూద్దాం, చక్కగా అన్నీ మిక్సీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం గ్లాస్లోకి తీసుకుందాం. సో మనకి ఎలా కావాలంటే అలా మనకి ఆరోగ్యంగా ఉండే ఫుడ్ తినొచ్చు. కాకపోతే మనం ఇప్పుడు డిలైట్ అండి, ఇందులో కొంచెం ఎలా అయితే హెల్దీగా ఉండాలని యాడ్ చేసుకున్నామో అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా పాటిస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా పైనుంచి ఐస్ క్రీమ్. అనుకుంటాం కదా చక్కగా మనం బయటకు వెళ్తే వాళ్ళు సూపర్బ్గా సర్వ్ చేస్తారు, మనకి ఇంట్లో రాదు అలా అని. అలా ఏం లేదు, కొద్దిగా మీరు ఆలోచించి కొంచెం టైం స్పేర్ చేస్తే చాలు. పైనుంచి ఒక స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీ పీసెస్ని ముందే మీరు చక్కగా చూసారా, ఈజీ. జస్ట్ ఒక చిన్నగా ఇలా కట్ చేసుకొని కొంచెం పిస్తా పైనుంచి ఇలా, అందులో కొద్దిగా పుదీనా. యమ్మీ యమ్మీగా ఉండే స్ట్రాబెర్రీ సోయా డిలైట్ రెడీ అయిపోయిందండి. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్ట్రాబెర్రీ సోయా డిలైట్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో స్ట్రాబెర్రీలు
పంచదార కొద్దిగా సోయా పాలు అల్ల రసం వేసి మిక్సీ పట్టుకోవాలి దీనిలో మిగిలిన సోయా పాలు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఐస్ క్యూబ్స్ వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తరిగిన పిస్తా పుదీనా వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ సోయా డిలైట్ రెడీ.